పర్యావరణ పరిరక్షణలో మేము సైతమంటూ మట్టి గణపతులతో ముందుకు సాగుతున్నారు ఊరుగల్లు వాసులు హన్మకొండ సుధానగర్లో మీదే రక్షణ మీదే అంటూ వాహనదారుడికి హెల్మెట్ అందిస్తున్నట్లు ఉమాసతుణ్ణి ఏర్పాటు చేశారు కాశీబుగ్గలో వెండివర్ణంతో భారీ గోపురంతో పాటు దక్షిణామూర్తి తరహాలో లంబోదరుడు కొలువుదీరాడు చార్బౌళిలో కోలాటం నృత్యాలు మంగళవాద్యాల నడుమ సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వరుణ్ణి చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు వరంగల్ చౌరస్తాలో పదివేల నూట పదహారు రాఖీలతో తయారైన గణపయ్యను సుమారు నెల రోజుల పాటు శ్రమించి ఒడిశా కళాకారులు తీర్చిదిద్దారు ఏటా భిన్నంగా దర్శనమిచ్చే గీతాభవన్ వినాయకుడు ఈసారి దాల్చిన చెక్క డ్రైఫ్రూట్స్తో కనువిందు చేస్తున్నాడు పిన్నవారి వీధిలో మబ్బుల నడుమ బాలగణపతి పూజలందుకుంటున్నాడు అండర్ రైల్వే గేట్ సమీపంలో ఇస్కాన్ టెంపుల్ నమూనాలో మురళీధరుని రూపంలో గజాననుడు కొలువుదీరాడు బట్టల బజార్లో త్రివర్ణ పతాక రంగులద్దుకున్న మట్టి వినాయకుడు జాతీయ ఐక్యతను చాటుతున్నాడు నిర్మలా మాల్ వద్ద శాస్త్రవేత్తల ఔన్నత్యాన్ని చాటుతూ జాబిల్లి ఆకృతిపై రాకెట్తో కొలువుదీరాడు హైదరాబాద్ అబిట్స్ లో లంబోదరుడికి మిఠాయిలను తెస్తున్న మూషికాలు ఆకట్టుకుంటున్నాయి త్రీ ఇయర్స్ నుంచి పాండమిక్ ఇయర్ లో కోవిడ్ వ్యాక్సిన్ మీద గణపతి కొలువై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ముగ్గురు పోలీసు డాక్టర్ మున్సిపాలిటీ వాళ్ళని పెట్టాము ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతుల గురించి అని చెట్లు నరకద్దు అని చెప్పి అది ఒక కాన్సెప్ట్ పెట్టినాం ఈ సంవత్సరం వచ్చేసి ఒక టూ థౌజండ్ టెన్ నుంచి చూసుకుంటే బైక్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి దీనికి మెయిన్ కారణం ఏందంటే హెల్మెట్ లేకపోవడం కమిటీ సభ్యులం ఒక పది మంది ఇలా కాన్సెప్ట్ ఇట్లా తయారు చేద్దాం ఇట్లా చేపిద్దాం ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది చెప్పి అందరం అనుకొని ఆయన ఈ రకంగా దాన్ని విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ప్రతి ఏటా ఒక విశిష్టతతో ఒక గుడి ఆకారంలో చేస్తుంటాము మొదటిది పర్ణశాల భద్రాచలం పర్ణశాల సెట్టింగ్తో నెక్స్ట్ కాళిక మాత ఒక సెట్ వేసాము తర్వాత గోల్డెన్ టెంపుల్ వేసాము తర్వాత గుడి గోపురం ఒకటి ధ్వ ధ్వజస్తమంతో పెట్టాము ఈ ఏట వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ కృష్ణుని అవతారంలో పెట్టడం జరిగింది సో అది మట్టి వినాయకుడు అయితే కొంచెం వాటర్లో తొందరగా కరిగిపోవడము ఆ వాటర్ మళ్ళా మనకు రీసైకిల్కి ఇంకా ఈజీగా యూజ్ అవడం అవుతుంది అదే పిఓపి అయితే బాగా కట్టిపడిపోయి అంత లోపల వాటికి కానీ మనకి కానీ హామ్ అవుతుందని మట్టి వినాయకుడు పెట్టడం జరిగింది విభిన్న ఆకృతుల్లో పొడమి సంరక్షణను నొక్కి చెబుతున్న వినాయకుడి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామని పలువురు సూచిస్తున్నారు